हाय फ्रेंड्स, वेलकम टू जयपाल लांडे चैनल। इवा वीडियो डिस्कस पाइंट डॉक्टर एनटीआर यूनिवर्सिटी कंडक्ट नीट 2021 को संबंधी काउंसलिंग चाल मंदिर अड़गे डाउट अना 2021 एमबीबीएस की कट ऑफ मार्क्स ये विधा उड़बोनाई चाल मंदर सो चाल मंद कमेंट अना एपी वाल చూడు అన్న ఎప్పుడు ఓన్లీ తెలంగాణనే అని చెప్పేసి అంటున్నారు। సో తెలంగాణ అంటే ఎవలకు ఏ ఏరియా మీద ఎక్కువ గ్రిప్ ఉంటుందో వాళ్ళకు వీడియో చేయడం అనేది చేస్తా ఉంటారు। అంటే నాకు దానిపైన కంప్లీట్ గా నాలెడ్జ్ ఉంటేనే దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేశాను। అయితే దీనికి సంబంధించి మనలోని కొంతమంది సబ్స్క్రైబర్స్ ని అడిగితే వాళ్ళు సంబంధించి అన్న లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్, 2021 కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్, అదే విధంగా లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు। అంటే కొంతమంది నాతో షేర్ చేసుకున్నారు। సో ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్, అప్పుడు ఎంతమంది అప్లై చేశారు, ఏ క్యాస్ట్లు ఎంతమంది అప్లై చేశారు, ఏ రీజియన్లు ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన దాంట్లో టాప్లో ఏ అప్లికేషన్ వరకు, ఏ మెరిట్ వరకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించాను। అంటే దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏ విధంగా తీసుకున్నాను, ఏ విధంగా వర్క్ చేశాను అనేది మీకు చూపించడానికి అని చెప్పేసి ఈ వీడియో చేస్తే చెప్తా ఉన్నాను। సో దీంట్లో లాస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు, లాస్ట్ ఇయర్కు సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ రెండు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది। సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా లాస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా నాతో షేర్ చేసుకున్నారు। సో మొత్తం మీద అయితే ఇక్కడ ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్టును అంతా ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని ఎక్సెల్ షీట్ నుంచి వెళ్ళి యాక్సెస్ నుంచి రకరకాల రిపోర్ట్స్ అన్నీ జనరేట్ చేసి సో ఫైనల్గా ఒక కంక్లూజన్కి అయితే వచ్చేసాను। సో 2021కి సంబంధించిన డిఫరెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం। సో ఫస్ట్ మీకు ఇది డైరెక్ట్గా చూస్తే మీకు ఏం అర్థం కాదు। సో ఫస్ట్ మీకు ఏం చేస్తానంటే ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఓన్లీ ఏయూ రీజియన్కి సంబంధించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం అన్న। మరి ఎస్వీ సంగతి ఏంది, ఎస్వీ వాళ్ళు ఎక్కువ కమెంట్ చేస్తే ఖచ్చితంగా ఎస్వీ పైన కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం। మరి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ ఓపెన్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీకి లాస్ట్ ఇయర్కి సంబంధించిన ర్యాంకు, వారికి సంబంధించిన స్కోరు ఇదంతా ఇవ్వడం జరిగింది। అయితే దీంట్లో నేను ఏం తీసుకున్నానంటే ఓన్లీ జనరల్ కేటగిరీకి సంబంధించి, అంటే దీంట్లో మళ్ళీ మెయిల్ ఫీమేల్ అని చెప్పేసి ఉంటే దీంట్లో నేను ఇది కన్సిడర్ చేయలేదు। ఓన్లీ జనరల్కి సంబంధించినటువంటి ఈ స్కోర్ను తీసుకొని దాని ప్రకారంగా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే జనరేట్ చేశాను। సో దీనికోసం ఏం చేశానంటే ఇప్పుడు 2020కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అని చెప్పాను, 2020కి సంబంధించిన మెరిట్ లిస్టు, అదేవిధంగా ఇప్పుడు 2021కు ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఆ డీటెయిల్స్ రెండు కూడా గ్యాదర్ చేశాను। ఆ రెండు గ్యాదర్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇక్కడ ఎల్లో మార్క్ చేస్తూ ఉన్నాను। ఈ ఎల్లో మార్క్ చేసేది ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి। సో ఇదంతా కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కిందనే, మనకు బీసీఏలో 562 అందరు, అంటే అప్పుడు అప్లై చేసిన వాళ్ళు 562 అయితే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు 634, అంటే దాదాపుగా ఒక 72 అప్లికేషన్స్ బీసీఏలో పెరిగాయి। బీసీబీకి 726, ఇక్కడికి వచ్చేసరికి 780, అంటే 54 అప్లికేషన్స్ పెరిగాయి। బీసీసీలో 158 అయితే 177, 19 అప్లికేషన్స్ పెరిగాయి। బీసీడీలో 1028 అయితే ఈసారి 1125, 97 అప్లికేషన్స్ పెరిగాయి। నెక్స్ట్ బీసీఈకి 288, సో ఇప్పుడు 355 మెంబర్స్ అప్లై చేసి 67 అప్లికేషన్స్ పెరిగాయి। ఓసీకి వచ్చేసి ఓపెన్ కేటగిరీ, అంటే సో వీళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీ కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా చేయనుకోవచ్చు, బట్ ఎస్పెషల్గా ఓన్లీ ఓపెన్ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే అప్పుడు 2058 మెంబర్స్ అప్లై చేస్తే ఈసారి 979 ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద, అంటే 79 అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి। ఇక ఎస్సీకి సంబంధించి ఎస్సీకి అయితే చాలా కాంపిటీషన్ ఈసారి తెలంగాణలో కూడా, అసలు చాలా పెరిగింది ఎస్సీ ఎస్టీకి చాలా పెరిగింది ఈసారి కూడా। ఇప్పుడు ఎస్సీకి సంబంధించి టోటల్గా అప్పుడు అప్లై చేసిన వాళ్ళు 1122 అయితే ఈసారి అప్లై చేసిన వాళ్ళు 1279, అంటే దాదాపు 157 అప్లికేషన్స్ పెరిగాయి। ఎస్టీకి వచ్చేసి 315, సో ఇక 2021కి చెక్ చేసుకుంటే 350, అంటే 42 అప్లికేషన్స్ పెరిగాయి। ఓన్లీ ఒక ఓసీ కేటగిరీకి సంబంధించి తగ్గి, సో దీంట్లో ఈ ఓసీలో తగ్గినా పెరిగినా పెద్ద నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ ఉండదు కాబట్టి। సో పక్కన పెట్టేసే ఈసారి హెవీ కాంపిటీషన్, ఈసారి హెవీ కాంపిటీషన్ అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కనుక ఈసారి
ఎస్సీకి ఎక్కువ కాంపిటీషన్ ఉంది, 157 అప్లికేషన్స్ పెరిగాయి. సో దీన్ని ఏం చేశాను నేను, సో దీన్ని ఏం చేశాను అంటే ఇప్పుడు ఇక్కడ 487కి కట్ ఆఫ్ అయిపోయింది అకార్డింగ్ టు 2020 ప్రకారంగా. ఎట్లా తీసుకున్నారు సార్ ఈ 487? ఈ 487 ఎట్లా తీసుకున్నానంటే మనకు అఫీషియల్లో ఇచ్చారు, ఒకటి అఫీషియల్గానే మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. దీంట్లో ఎస్సీకి అదే ఇంకా ఓసీకి ఓపెనింగ్ ఇవన్నిటికీ సంబంధించిన బట్టి మనకు మెరిట్ సారీ కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ బీసీఏకి ఉంది, బీసీఏకి ఎంత వచ్చేసి 487 మరి చెక్ చేద్దాం. సో బీసీఏకి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద ఇక్కడ ఎంత ఉంది సార్, 487. మరి ఈ 487 తీసుకున్నారు, ఈ 480 మరి ఇది ఎందుకు తీసుకోలేదు ఫీమేల్? సో ఇక్కడ 480కే కట్ ఆఫ్ తీసేసుకుంటే మేబీ ఒకవేళ గర్ల్స్ కనుక అయితే 1 or 2 marks యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం మనం లీస్ట్ తీసుకోవాలి కానీ హైయెస్ట్ తీసుకొని రేపు పొద్దున సీట్ రాకపోతే బాధపడతా అన్న ఉద్దేశం మీద నేనేం చేశాను అంటే జనరల్కి సంబంధించి తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ 487 ఇక్కడ చెక్ చేసుకుంటే 490, అంటే ఒక 3 marks డిఫరెన్స్, 2-3 marks డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేనైతే ఓన్లీ ఇక్కడ ఈ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్కోర్ తీసుకున్నాను. ఆ జనరల్ కేటగిరీ కింద వచ్చిన ఏదైతే స్కోర్ ఉందో ఆ స్కోర్కు తగ్గట్టుగా మనకు అప్పుడు అప్లికేషన్స్ అన్ని అంతే కదా. ఇప్పుడు చాలామంది అప్లై చేస్తారు, అప్లై చేసినప్పుడు కూడా ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఈ బీసీఏకి సంబంధించిన ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 211 అప్లికేషన్స్ అంటే టాప్ 211 అప్లికేషన్స్కి ఎవరైతే అప్లై అంటే బీసీఏ కేటగిరీలో ఎవరైతే టాప్ 211 మెంబర్స్ ఉన్నారు అంటే అకార్డింగ్ టు మార్క్స్ ర్యాంక్ ప్రకారంగా వాళ్ళకు సీట్ వచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. సో దీంట్లో జనరల్ కేటగిరీ చెక్ చేస్తున్నాం, మళ్ళీ నేను ఫీమేల్ కేటగిరీ చెక్ చేయట్లేదు. మీరు ఒక 2-3 marks యాడ్ చేసుకోవచ్చండి. సో మరి 487 వరకు అప్పుడు జనరల్ కోట కింద టోటల్గా అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు అప్లై చేసిన వాళ్ళు 562 మెంబర్స్ అయితే దాంట్లో టాప్లో ఉన్న 211 మెంబర్స్కి సీట్ వచ్చింది. సో ఎట్లా వచ్చింది చెక్ చేద్దాం. ఇది ఏ లిస్ట్? ఇది మనకు 2020కి సంబంధించిన మెరిట్ లిస్టు. ఇప్పుడు నేనేం చేశాను దీంట్లో, ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో దీంట్లో నేను ఏం చేస్తాను, బీసీఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో లోకల్ ఏరియా తీసుకున్నాను, ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నాను. టోటల్గా ఎంతమంది అప్లై చేశారని చెప్పాను, ఇక్కడ 562 మెంబర్స్ అప్లై చేశారు. మరి 562 మెంబర్స్ అప్లై చేసుకుంటే మనకు అఫీషియల్గా ఇచ్చింది ఎంత, 487. మరి 487 మార్క్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఇదంతా కూడా నేను టాప్ నుంచి వస్తున్నాను. టాప్ అంటే టాప్ ఎక్కడి నుంచి, 356 మార్క్స్ నుంచి స్టార్ట్ చేస్తే మరి ఎక్కడ వరకు ఆపాలి మనం, 487 మార్క్స్ కాపాలి. సో 487 మార్క్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ 487 మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఇక్కడ వరకు చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ అంటే టాప్ 211 మెంబర్స్కి వచ్చేసినట్టు కదా, ఈ పైన వాళ్ళ వాళ్ళందరూ కూడా సీట్ వచ్చేసినట్టు కదా. అంటే దాదాపుగా టాప్లో ఉన్న 211 అప్లికేషన్స్కి సీట్ వస్తే ఈసారి దాదాపుగా ఆ 211 మెంబర్స్ టాప్లో ఉన్న వాళ్ళకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఇక్కడికి లింక్ చేయడంతో ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ రిపోర్ట్ మీకు ఒక ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే ఇక్కడ 493కి కట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు 258 టాప్ 258లో ఉన్న అప్లికేషన్స్కి వచ్చేసింది. బీసీసీకి 489కి కట్ ఆఫ్ అయిపోయింది, అంటే టాప్ 37 అప్లికేషన్స్కి వచ్చాయి. 526కి కట్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు 353కి నెక్స్ట్ బీసీ. ఈ విధంగా మనకు ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద నుండి క్యాస్ట్లు. మరి ఇప్పుడు 2021కి వచ్చేద్దాం. 2021కి చెక్ చేసుకుంటే మరి ఇక్కడ బీసీఏ కేటగిరీకి కనుక చెక్ చేసుకుంటే, బీసీఏ కేటగిరీకి చెక్ చేసుకుంటే 72 మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంకు తగ్గింది. ఎందుకు తగ్గింది కట్ ఆఫ్ ర్యాంకు, 471 ఎందుకు ఇచ్చేసాను అని అంటే ఇప్పుడు చెక్ చేస్తాను. ఇదే బీసీఏకి సంబంధించి ఇప్పుడు నేను అప్లై చేసిన 2021కి సంబంధించిన లిస్టు తీసుకుంటున్నాను. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీ కదా మనం చెక్ చేయాల్సింది, బీసీఏ కేటగిరీ. బీసీఏ కేటగిరీ చెక్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో ఎంతమంది అప్లై చేశారు సార్? 634 మెంబర్స్ అప్లై చేశారు. మరి 634 మెంబర్స్ అప్లై చేశారు అక్కడ రాశాను. మరి అప్పుడు ఎంతమందికి వచ్చింది, టాప్లో ఉన్న 211 మెంబర్స్కి సీట్ వచ్చింది. టాప్లో ఉన్న 211 మెంబర్స్కి సీట్ వచ్చింది. మరి నేను ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. మరి టాప్లో ఎక్కడి 661 నుంచి స్టార్ట్ చేస్తే ఈ విధంగా మొత్తం మీద నేను చెక్ చేసుకుంటూ పోతుంటే టాప్లో ఉన్న 211 మెంబర్స్కి కనుక చెక్ చేసుకుంటే, సో ఇక్కడ వరకు
వచ్చే ఛాన్సెస్ నేను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే 471 మేబీ మెరిట్ ర్యాంక్ కూడా 4339 అంటే ప్లస్ మైనస్ ఉండొచ్చు. ఎందుకంటే జనరల్ కేటగిరీ అని చెక్ చేశాను నేను మళ్ళీ. సో జనరల్ కేటగిరీలో మళ్ళీ ఫీమేల్ ఎందుకు వచ్చినా అడగొద్దు. జనరల్ కేటగిరీ అంటే ఎవరైనా వస్తారు, అది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి జనరల్ కేటగిరీ ప్రకారంగా కట్ ఆఫ్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే బీసీఏకి 471 ఎందుకు 471 తీసుకున్నానంటే ఈ 471 వరకు టాప్ 211 అప్లికేషన్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ ఉంది చూసారా, ఈ కార్నర్లో ఉంది టాప్ ఈ 211 అప్లికేషన్స్ కనుక మార్క్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే 471 మార్క్స్ వరకు కూడా టాప్లో 211 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా నేను ఈ 471 తీసుకున్నాను. సేమ్ అన్నిటికీ కూడా అలానే చేశారు. దీని వెనకాల ఒక 1-2 అవర్స్ డెడికేటెడ్గా వర్క్ చేస్తే మనకి రిపోర్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ కౌంట్ మీకు ఎల్లో కలర్లో ఉన్న కౌంట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి డిఫరెన్స్ ఉంటాయి, అంటే కొన్ని పెరిగాయి కొన్ని తగ్గాయి. ఓన్లీ ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగాయి. ఈ ఎస్సీ కేటగిరీకి ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో ఆ విధంగా మనం చెక్ చేసుకుంటే బీసీబీలో 780 మెంబర్స్ అప్లై చేశారు. దాంట్లో టాప్ 50 బీసీ ఇక్కడ ఇది కదా రైట్, ఇక్కడ దీనికి వేరే మార్క్ పెట్టేస్తున్నాను, ఈ కలర్ పెట్టేద్దాం. సో బీసీబీకి 780 మెంబర్స్ అప్లై చేశారు. 780 మెంబర్స్ అప్లై చేస్తే అప్పుడు 258 అప్పటి టాప్ 258 మెంబర్స్ని వస్తే ఈసారి టాప్ 258 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ వచ్చినటువంటి మార్క్స్ వచ్చేసి 480. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద బీసీబీ వాళ్ళకు 480కి కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బీసీసీకి అప్పుడు 37 టాప్ 37 మెంబర్స్ సీట్ వచ్చింది. అప్పుడు 158 మెంబర్స్ అప్లై చేశారు, ఈసారి 177. ఈసారి డిఫరెన్స్ అంటే 19 మెంబర్స్ ఎక్కువ అప్లై చేసినప్పటికీ కూడా చెక్ చేసుకో, అసలు ఏ వాళ్ళకి సీట్లు తక్కువ ఉంటాయి అండ్ మెంబర్స్ కూడా అప్లై చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. సో అప్పుడు 489కి కట్ ఆఫ్ అయిపోయింది ఎక్కడికి, టాప్ 37 అప్లికేషన్స్కి. ఇప్పుడు అదేవిధంగా అదే టాప్ 37 అప్లికేషన్స్ కనుక చెక్ చేసుకుంటే నాకు 479కి మనకు ఇప్పుడు అప్లికేషన్ దాంట్లో దాదాపుగా 479కి కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. దాదాపు 10 మార్క్స్ బీసీసీకి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీసీడీకి. సో బీసీడీకి అప్పుడు టాప్ 350 ఈ అప్లికేషన్స్, ఆ విధంగా టాప్ 350 అప్లికేషన్స్ ఈసారి కూడా నేను చెక్ చేసుకుంటే అప్పుడు 526కి కట్ ఆఫ్ అయితే ఈసారి 503కి కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో బీసీఈకి కూడా సేమ్, బీసీకి ఇక్కడ బీసీకి ముస్లిం మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్స్ వేరే ఉంటే ఆ కాలేజెస్ వేరే ఉంటాయి. నేను జనరల్గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ మీరు బీసీఏ ఉంటే నాన్ మైనారిటీ అయినప్పటికీ కూడా నాన్ మైనారిటీ వాళ్ళకి సీట్లు వేరే ఉంటే అది నేను ఇక్కడ కన్సిడర్ చేయలేదు. సో దానికి సంబంధించి మేము మైనారిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ మైనారిటీలో 406 మార్క్స్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి నాన్ మైనారిటీ అంటే బీసీ కేటగిరీ ఉండి నాన్ మైనారిటీ ఉంటే కనుక అప్పుడు 439కి కట్ ఆఫ్ అయితే అప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్ 89 టాప్ 89 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈసారి అదే టాప్ 89 అప్లికేషన్స్ చెక్ చేసుకుంటే నేను సెలెక్ట్ చేస్తే ఈసారి 445కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చూడండి మరి బీసీఏలో 439కి కట్ ఆఫ్ అయిపోయింది, మరి నేను చెప్పేది ఎంత 445 అంటే బీసీఈలో కొంచెం అప్లికేషన్స్ పెరగడంతో మళ్ళీ ఆ బీసీఈలో పెరిగిన అప్లికేషన్స్ మంచి మార్క్స్ రావడంతో నాన్ మైనారిటీ అయితే ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మైనారిటీ వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకు స్పెషల్గా సీట్లు ఉంటాయి కాబట్టి సో మీకు దాదాపు ఒక 410 మార్క్స్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఓసీ, ఓసీకి వచ్చేస్తే ఓసీ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇలా ఓసీలో అప్లికేషన్స్ తగ్గాయి ఫస్ట్. సో ఓసీలో మనకు అప్లికేషన్స్ తగ్గాయి. అప్పుడు ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే అప్లై చేశారు, అప్లై చేసిన దాంట్లో 545 మార్క్స్ కట్ ఆఫ్ అయిపోయింది. అంటే దాదాపుగా టాప్లో ఉన్న 600 మెంబర్స్కి సీట్ వచ్చింది. మరి ఇప్పుడు కూడా అదేవిధంగా 1979 తీసుకుంటే దాంట్లో టాప్లో ఉన్న 600 అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఈసారి 534కి కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. దాదాపుగా ఇక్కడ కూడా మనకు ఒక 10 తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి ఎస్సీ వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, బట్ ఇక్కడ మీకు ఎస్సీ వాళ్ళకు విత్ ప్రూఫ్స్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు టోటల్గా మనకు 1122 మెంబర్స్ అప్లై చేశారు. ఈసారి చాలామంది అప్లై చేశారు, ఎస్సీ వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసిన దాంట్లో చాలామంది కూడా చాలా మంచి మార్క్స్ వచ్చేసాయి. అంటే కంపేర్ టు 2020 కంపేర్ చేసుకుంటే 21లో చాలామందికి
మంచి మార్క్స్ వచ్చేసాయి. సో 157 ఇక్కడ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక చెక్ చేసుకుంటే 442 అంటే 12 మార్క్స్ పెరిగాయి. సో ఒకసారి ఎస్సీకి సంబంధించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అనాలిసిస్ ఎట్లా చేసిందని మీకు ఒక ఐడియా వస్తుంది. సో కావాలంటే మీరు కూడా 2020కి సంబంధించిన అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 2020కి సంబంధించి ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ తీసుకొని ఎస్సీ సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్పటి ఎస్సీ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి మళ్ళీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఒకసారి ఫీల్డ్లో తీసేసి 2020కి సంబంధించి నేను ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ దీంట్లో ఎస్సీ సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఎంతమంది అప్లై చేశారు, 1122 మెంబర్స్ అప్లై చేశారు. సో 1122 అప్లై చేసుకుంటే మరి ఎంతమంది ఇక్కడ నేను మళ్ళీ ఇది సార్ట్ చేసుకోవాలి మార్క్స్ కూడా 622, 603, 602, 595. మరి మనకి ఇచ్చినటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఎస్సీకి ఎంత కట్ అయిందని ఇచ్చారు మనకు 430, అంటే 430 మార్క్స్ వచ్చినా కూడా సీట్లు వచ్చినాయి. ఈ విధంగా నేను 430 ఎక్కడైతే మార్క్స్ ఉన్నాయో అక్కడ వరకు వెళ్ళాను. అక్కడ వరకు వెళ్తే సో ఇక్కడ 430 ఎక్కడ వచ్చేసింది, 430 ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ వరకు వస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 430కి నేను రౌండ్ ఫిగర్ పెట్టేసుకుంటే ఇక్కడ అంటే 290T అంటే ఎస్సీ కేటగిరీలో ఏఈ కింద ఉన్న టాప్ 293 మెంబర్స్కి అప్పుడు సీట్ వచ్చింది. సో మరి ఇప్పుడు కూడా 2020లో కూడా ఎస్సీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు చెక్ చేద్దాం. సో ఎస్సీ వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎస్సీ వాళ్ళు వచ్చేసి 1279 మెంబర్స్ అప్లై చేసుకుంటారని చెప్పాను కదా. మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే లార్జెస్ట్, సో లార్జెస్ట్ ఇక్కడ సేమ్ ఏ విధంగా అయితే నేను ఇందాక లార్జెస్ట్ వాల్యూ తీసుకున్నాను. సో లార్జెస్ట్ వాల్యూ అప్పుడు 622 నుంచి మార్క్స్ స్టార్ట్ అయిపోయింది ఎస్సీ వాళ్ళకు. మరి ఇక్కడ 617 నుంచే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే వచ్చిన మార్కులు చాలా ఉన్నాయి, అంటే మంచి మార్క్స్ వచ్చేసాయి వాళ్ళకు. ఆ విధంగా అప్పుడు ఈ 293 టాప్ 293 అప్లికేషన్స్ నేను టాప్లో తీసుకుంటే అదేవిధంగా ఇక్కడ కూడా నేను 293 తీసుకుంటున్నాను. ఎంత తీసుకున్నాను ఇక్కడ 293 అవుట్ ఆఫ్ 1279లో టాప్ 293 తీసుకుంటే ఇక్కడ నాకు 442 మార్క్స్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇది జనరల్ కోటా, మళ్ళీ ఫీమేల్కి మేబీ 1 or 2 మార్క్స్ పెరగచ్చు తగ్గొచ్చు. సో ఆ విధంగా ఓన్లీ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఎస్టీకి కూడా అదేవిధంగా అన్నిటి కూడా ఇక్కడ ఏవైతే మన కేటగిరీస్ అన్నీ చెక్ చేసామో అదేవిధంగా చెక్ చేస్తాను. అప్పుడు 386 మార్క్స్ కట్ ఆఫ్ అయిపోయింది, టాప్ 94 మెంబర్స్కి సీట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 357 మెంబర్స్ అప్లై చేశారు, అంటే 42 మెంబర్స్ ఎక్కువనే అప్లై చేశారు. సో అప్పుడు 94 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈసారి కూడా నేను టాప్ 94 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 695 ఇక్కడ అయింది. ఎస్సీ ఎస్టీకి మార్క్స్ పెరిగి మార్క్స్ ఇక్కడ చెక్ చేద్దాం. లాస్ట్ ఇయర్కి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఎవరికి లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్స్ వచ్చేసింది అనేది మనం ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అప్లికేషన్స్లో టాప్ మార్క్స్ వచ్చి టాప్ ఆర్డర్లో తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇదంతా కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 3 కేటగిరీస్ ఏ కేటగిరీస్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ ఒక మనకు బీసీఈకి అంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, అది మైనార్టీ కోటాలో మళ్ళీ మీకు వేరే స్పెషల్గా ఉంటే నాన్ మైనార్టీ బీసీ అయినప్పటికీ కూడా నాన్ మైనార్టీ ఉన్నా కూడా మీకు 445కి రావచ్చు. ఇక ఎస్సీ కేటగిరీకి 442 అంటే ఈసారి పెరిగినాయి, లాస్ట్ ఇయర్ కంటే మీకు కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే ఉంది. ఈసారి కూడా ఎస్టీలో కూడా ఈ విధంగా ఉంది. సో మిగతా వాటిలో అయితే ఈ విధంగా 2020కి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతారు అనుకుంటున్నాను. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక, నెంబర్ ఆఫ్ లైక్స్ కనుక, నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ వాళ్ళకి ఏ విధంగా అయితే చేస్తానో డెఫినెట్గా ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి నేను చేసిన ఈ అనాలిసిస్ కరెక్టేనా కాదా, మరి మీకు అర్థమైందా అర్థం కాలేదా, దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, ఏమైనా తప్పులు చేసి ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ అనాలిసిస్కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్ కొద్దీ, ఇంట్రెస్టింగ్ టాపిక్ కొద్దీ, అంటే మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి
మనకి ఇంకా అనాలిసిస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో దానికోసమే నేను బీసీఏకి సంబంధి సారీ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేసి ఈ విధంగా నేనైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాను. సో ఇది మొత్తం ఏదైతే నీట్ 2020 ఏపీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ మిగిలింది ఎస్వి యూనివర్సిటీ, ఎస్టీ యూనివర్సిటీలో కూడా అది కూడా జనరల్ కేటగిరీ కిందనే తీసుకుంటాను. మనకు మళ్ళీ ఫీమేల్ కేటగిరీ కింద తీసుకుంటే మళ్ళీ అంటే కరెక్ట్గా రాకపోవచ్చు. సో ఫీమేల్ కేటగిరీ కనుక ఉంటే అంటే ఇప్పుడు సరే నేను ఫీమేల్ కేటగిరీ అనుకుంటా కనుక ఇప్పుడు జనరల్ కేటగిరీలో 471 కట్ ఆఫ్ అయిపోయింది అంటే 470 పెట్టుకోండి. ఫీమేల్కి ఒక మార్క్ 1-2 మార్క్స్ కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది. రిమైనింగ్ ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అప్లికేషన్స్లో వచ్చిన టాప్ ఆర్డర్ ప్రకారంగా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎస్వి రీజియన్కి వచ్చేస్తే ఎస్వి రీజియన్కి సంబంధించి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఓపెన్ 541, ఎస్సీ 418, ఎస్టీ 425, బీసీఏ 482, బీసీబీ 492, బీసీసీ 436, బీసీడీ 495, బీసీ 488, ఈడబ్ల్యూఎస్ 550 అండ్ మైనార్టీ 462. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి. సో అప్పటి అప్లై చేసిన దాని ప్రకారంగా అప్పటి కౌంట్ ప్రకారంగా ఆ విధంగా ఉంది. మరి ఇప్పటి కౌంట్ ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏపీకి సంబంధించి ఎక్కడ ఏ అప్డేట్ వచ్చినా మరి మీ దాకా నేను షేర్ చేయాలన్నా, ఇంకెందు మరిన్ని అనాలిసిస్ చెందినటువంటి వీడియోలు చేయాలన్నా మీరు మరిన్ని లైక్స్ ఇవ్వాలి. సో దాదాపు ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోలు చేయాలని వస్తుంది. సో మళ్ళీ కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా జయపాల్ అనే ఛానల్లో ఇలాంటి అనాలిసిస్ ఉంటుందని చెప్పేసి మీ మిత్రులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.